నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బంద్ నిర్వహించడం జరిగింది. కడప జిల్లా బద్వేలు పట్టణం మైదుకూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి తెదేపా శ్రేణులు కలిసి ర్యాలీగా బంద్ చేయటకు వస్తున్న తెదేపా నాయకులను కార్యకర్తలను బద్వేలు పట్టణ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తెదేపా బద్వేలు పట్టణ అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి, రూరల్ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మిత్తికాయల రమణ యాదవ్, అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, కాల్వపల్లె సర్పంచ్ పసుపులేటి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు పసుపులేటి రమణయ్య, పుల్లారెడ్డి, గాజు వెంకటయ్య, దానం ఐజయ్య, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు దాసరి శ్రీకాంత్, తెలుగు యువత జిల్లా కార్యదర్శులు లక్కిడి వినయ్ వెంకట సుబ్బయ్య, తెలుగు యువత బద్వేలు అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మలిరెడ్డి సాయి శివారెడ్డి, జిల్లా సెక్రటరీ టీఎన్ఎస్ఎఫ్ రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, నాయకులు, సీనియర్ టీడీపీ నేత కేవీ సుబ్బారెడ్డి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. See ya!